Back to Health Plus. మేడం చాలా మందికి ఆరోగ్యకరమైన దంతాలు ఉంటాయి, కాకపోతే ఆ దంతాలు కొంచెం ఎత్తుగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అవి వరుసగా రావాలంటే క్లిప్ కంపల్సరీ వేయాలంటారా? దంతాలు ఎత్తుగా ఉండడం, ఎగుడు దిగుడుగా ఉండడము, ఒకదాని మీద ఒకటి ఉండడం, లేకపోతే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా మందిలో కనపడుతూ ఉంటాయి. అవి ఎందుకు అంటే వాళ్ళకి దవడెముకకి పళ్ళకి రిలేషన్ అనేది కొంచెం ఇదిగా ఉండడం వల్ల, ఎముకకి పళ్ళకి రిలేషన్ అనేది తేడా ఉండడం, రేషియో అంటాం. ఆ నిష్పత్తి తేడా ఉండటం వల్లనే కొంచెం ముందుకి వెనక్కి రావడం, సర్దుకోవడానికి కోసం అట్లా జరుగుతూ ఉంటాయి. అవి అలా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి చిగుర్లు కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పళ్ళు ఎప్పుడు కూడా పలు వరుస అనేది క్రమ పద్ధతిలో ఉంటేనే ఆ చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే పళ్ళు పలు వరుస అనేది క్రమ పద్ధతిలో ఉండడం ఎంతో ముఖ్యం. అలాగే పళ్ళు ఎత్తుగా కూడా ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం మేము. అందువల్ల పలు వరుస అనేది కరెక్ట్ చేయించుకోవడం అనేది తప్పనిసరి అని చెప్పాలి. అది ఎందుకు ఎలా చేయాలి అంటే దాంట్లో చాలా రకాలున్నాయి. క్లిప్స్ వేయడం ద్వారా కానీ, స్మైల్ డిజైనింగ్ ద్వారా కానీ, పళ్ళని మాత్రం ఎప్పుడు కూడా పలు వరుసని క్రమ పద్ధతిలో సరి చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యం, అవసరం. అంటే క్లిప్ వేసుకుంటే పైన నొప్పి వస్తుంది, ఇక్కడ మొత్తం చిగుళ్ళు కనిపిస్తాయని కొంతమంది భయపడుతూ ఉంటారు, అది నిజంగా ఉంటుందా? అలాగా లేదండి, ఒకప్పుడు అలా మెటల్ క్లిప్స్ అనేవి వాడేవాళ్ళము. సో చాలా మంది మెటల్ క్లిప్స్ వల్ల, అంటే మెటల్ అనేసరికి అదేదో గుచ్చుకుంటుందేమో అని ఫీలింగ్ తో ఉండేది. వైర్లు వేస్తారు, ఆ వైర్లు అన్ని గుచ్చుకుంటాయేమో, మనకి తినలేమేమో, క్లీన్ చేసుకోలేమేమో అని భయాలు ఉండేవి. కానీ ఈ రోజుల్లో చాలా రకాల క్లిప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మనం సిరామిక్ క్లిప్స్ అంటున్నాము, లింగ్యువల్ క్లిప్స్ అంటున్నాము, అసలు క్లిప్సే కనపడవు అన్నమాట. పంటికి లోపల వైపు నుంచి కూడా వేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో ఉద్యోగం అనేది కంపల్సరీ అయిపోయింది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న వయసులోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న వయసులో చదువుకునేటప్పుడు క్లిప్స్ వేసుకునే అవకాశం లేక, టైం లేక చాలా మంది చూపించుకోకపోవడం వల్ల, కొంత ఏజ్ వచ్చిన తర్వాత 25-28 ఇయర్స్ తర్వాత వస్తూ ఉంటారు మా దగ్గరికి, అప్పుడు పలు వరుస సరిచేయించుకోవాలి అండి అని. ఎందుకంటే పలు వరుసలో ఉంటేనే చిరునవ్వు అనేది అందంగా ఉంటుంది, ప్లస్ ఆరోగ్యం కూడా. సో అలాంటప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు, మాకు క్లిప్ వేస్తే కనిపిస్తుంది, మాకు వద్దండి, ఇంకేదన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయా అని. చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మోడర్న్ డెంటిస్ట్రీలో క్లిప్స్ లో కూడా ఎన్నో రకాలు వచ్చాయి ఈ రోజు. ఎక్కువ సంవత్సరాల తరబడి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఇన్విజిలైన్ అనేది కూడా వచ్చింది. అదైతే అసలు కంటి కూడా చూసే వాళ్ళకి ఎవరికి కూడా కనిపించదు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అది పళ్ళ మీద వేసినట్టు కూడా బయట ఎదుటి వాళ్ళకి తెలియదు. బెటర్ కదండి, అసలు కనిపించకుండా ఉంటుంది. నిజామాబాద్ నుంచి కలర్ లైన్ లో ఉన్నారండి. హైబత్ గారు చెప్పండి. సార్ మేడం నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి. ఇప్పుడు షుగర్ బీపీ పళ్ళు ఊడిపోయాయి మేడం, పళ్ళు ఊడిపోయాయి అయితే దానికి మళ్ళీ గుర్తున్న పళ్ళు ఎక్కువ వచ్చాయి మేడం. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారము 60-70 సంవత్సరాల పేషెంట్స్ లో చాలా మంది ప్రజల్లో పళ్ళే ఉండటం లేదు. ఎందుకంటే చిన్న వయసులో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల 60 ఏళ్ళు వచ్చేసరికి అసలు నేచురల్ దంతాలు అనేవి చాలా మందిలో ఉండడం లేదు. ఒక 30% మంది ప్రపంచంలో ప్రజలకి పళ్ళు లేవన్నమాట పూర్తిగా. అప్పుడు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఈ వయసులోనే పళ్ళు కోల్పోవాల్సిన అవసరం వస్తా. నిజంగా చెప్పాలంటే జాగ్రత్త అనేది తీసుకుంటే కనుక మనకి 70-80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా మన నేచురల్ దంతాలు అనేవి పోకుండా కాపాడుకోవచ్చు. కానీ మరి ఎలాగూ పోయినాయి కాబట్టి ఇప్పుడైనా కూడా మనకి ఇంకేం పళ్ళు అవసరం లేదు, 60 ఏళ్ళు వచ్చేసాయి కదా మేము ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాము అని అట్లాంటి అనుకోకుండా కృత్రిమ దంతాలు అనేది కంపల్సరీ పెట్టించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి అన్ని మెడికల్ అనేది చాలా ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులోకి వచ్చినాయి. సో మన మిగతా హెల్త్ కండిషన్ ఎలా చూసుకుంటున్నామో పళ్ళు అనేది కూడా పెట్టించుకోవడం అనేది కూడా అంత ఈజీ అయిపోయింది. వాటిని మెయింటైన్ చేయడం కూడా మీకేం ప్రాబ్లం అనేది ఉండదు. 60 సంవత్సరాలు అయినా కూడా పెట్టుకోవచ్చు, 70 సంవత్సరాలు అయినా పెట్టుకోవచ్చు, 80 సంవత్సరాలు అయినా కూడా కృత్రిమ దంతాలు పెట్టుకోవచ్చు. వాటితో మామూలుగా నమిలి తినొచ్చు. ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం మనం అన్ని కూడా మామూలుగా చపాతీలనే, లేకపోతే స్ప్రౌట్స్ లాంటివి, ధాన్యాలు తినడం ఇలాంటివన్నీ ఎక్కువైంది. సో మనకి పళ్ళు అనేది మీకు ఈ ఏజ్ లో ఇంకా ఎక్కువ అవసరం అని చెప్పాలి. మహబూబ్ నగర్ నుంచి లైన్ లో ఉన్నారు హర్షవర్ధన్ గారు. హలో హర్షవర్ధన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హర్షవర్ధన్ గారు చెప్పండి. చెప్పండి చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో.
మీ మీ సమస్య ఏంటో చెప్పండి. పళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది బ్రష్ చేసినప్పుడు. బ్రష్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది. మీ వయసు ఎంత హర్షవర్ధన్ గారు? బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ వస్తుంది అంటే చిగుర్లు జింజివైటిస్ అని పెరడాంటైటిస్ అని చిగుర్లలో వ్యాధి స్టార్ట్ అవుతుందని అర్థం అమ్మా. ఆ ట్రీట్మెంట్ చేసుకోకపోతే అది ఇంకా ముదిరి మీకు లోపల ఎముక దాకా వెళ్లిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బ్లడ్ రావడం అనేది ఆగిపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చేస్తే మీకు పళ్ళు అనేది కదిలిపోవడం జరుగుతుంది. ఒకసారి పళ్ళు కదిలింది అంటే దానిని మళ్లీ గట్టిపరచడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మీకు బ్లీడింగ్ అనేది లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చండి. ఓన్లీ టాబ్లెట్స్ తో కాకుండా లేజర్ ద్వారా చేస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. టాబ్లెట్స్ తో ఏంటంటే కొన్ని రోజులు టెంపరీగా తగ్గుతుంది, మళ్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు 4142000 కనుక కాల్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్లాలి, మీకు ట్రీట్మెంట్ ఏం చేస్తారనేది మీకు కరెక్ట్ సజెషన్ ఇస్తారమ్మా. నెక్స్ట్ సూర్యపట్టించి లైన్ లో ఉన్నారండి వీరేందర్ గారు. నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే వీరేంద్ర గారు, చెప్పండి. ఏం లేదు మేడం, నాకు కొంచెం పళ్ళు ఎత్తుగా ఉంటాయి. అది క్లిప్స్, అదే పళ్ళు లేకుండా క్లిప్స్ పెడతారా? అవునమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా మీరు? సూర్యాపేట అండి. సూర్యాపేట హైదరాబాద్ విజయవాడ కానీ మీకు హైదరాబాద్ కానీ దగ్గర అవుతుంది. మీరు క్లిప్స్ పెట్టడం అనేది, క్లిప్స్ లో చాలా రకాలు వచ్చాయండి ఈ రోజుల్లో. మీకు మామూలుగా కనపడే క్లిప్స్, మెటల్ క్లిప్స్ కానీ, సిరామిక్ కానీ, లేకపోతే ఇంకా లేటెస్ట్ పద్ధతులు చాలా ఉన్నాయి. ఇప్పుడు లింగ్వల్ కానీ, ఇన్విజిలైన్ అని కానీ, మీకు ఎలాంటి క్లిప్స్ అవసరం అనేది ఒకసారి చూసి మీకు సజెస్ట్ చేస్తారమ్మా. మీరు 04041420000 చేస్తే గనక మీకు ఎక్కడ దగ్గర అవుతుంది మీకు అడ్వైస్ ఇస్తారు. మీకు స్పెషలిస్టులు కూడా మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా ఇస్తారమ్మా. అలాగే మేడం, ఇందాక మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నారు. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు చాలా వరకు నొప్పి వస్తుంది అంటుంటారు కదండి, నొప్పి రాకుండా ట్రీట్మెంట్ చేయొచ్చా? పళ్ళు పుచ్చిపోయినప్పుడు అది లోపలికి మనకి ఎనామెల్ డెంటిన్ లో నుంచి లోపల నరం దాకా పాకినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది పంటి లోపలికి. అలాంటప్పుడు ఏంటంటే ఇంత ముందు కాలంలో పన్ను తీసేసేవాళ్ళు, ఇప్పుడు పన్ను తీయకుండా దానిని కాపాడడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఒకప్పుడు మీరు అన్నట్లు నిజంగానే చాలా సిట్టింగ్స్ అవసరం అవుతాయి, లేదంటే పెయిన్ ఉంటుంది, అమ్మో చాలా బాధ ఉంటుంది అని అనుకునేవారు. మా దగ్గర కూడా ఫస్ట్ లో పేషెంట్లు అలాగే అడిగేవారు, అమ్మో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆ నొప్పి ఉంటుంది వద్దు అనేవారు. చూడండి మీరు ఒకసారి, అసలు రూట్ కెనాల్ అనేది పెయిన్ ఉండదు, పెయిన్ లెస్ ట్రీట్మెంట్. ఇప్పుడు అందులో ఈ రోజులో లేజర్ తో కూడా చేస్తున్నాము రూట్ కెనాల్ అనేది, అది 100% రిజల్ట్స్ ఇస్తుంది, మళ్లీ ప్రాబ్లం అనేది రాకుండా కూడా చేస్తుంది. రూట్ కెనాల్ అనేది సింగిల్ సిట్టింగ్ లో కానీ లేదా ఇంకొక సిట్టింగ్ అంతే, 2 sittings 3 sittings కన్నా ఎక్కువ ఉండదు. ఓకే అండి, మంచిర్యాల నుంచి లైన్ లో ఉన్నారు సతీష్ కుమార్ గారు. నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, సతీష్ కుమార్ గారు చెప్పండి. నేను మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి అమ్మా. అదే బ్లడ్ బాగా పళ్ళలో బ్లడ్ వస్తుందండి. అవును మేడం. చూస్తున్నారు కదా ఈ రోజుల్లో కాలర్స్ ఎంత మంది ఫోన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. పళ్ళల్లో బ్లడ్ రావడం అనేది 95% పేషెంట్స్ ఇదే ప్రాబ్లం చెప్తూ ఉన్నారు. ఎవరు ఫోన్ చేసినా కూడా చెవులలో బ్లడ్ వస్తుంది, చెవులలో బ్లడ్ వస్తుంది అనే చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్య కారణం పళ్ళు ఎగుడుదిడుగా ఉండడం కావచ్చు, లేదా పాచి పడుతుంది, పళ్ళ మీద పాచి అనేది పేర్కొంటుంది. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పాచిని రెగ్యులర్ గా డెంటిస్ట్ దగ్గర క్లీన్ చేయించుకోకపోతే అది మీకు పాచి బ్లడ్ బ్లీడింగ్ రావడం కారణం చేస్తుంది. జింజివైటిస్ అనేది చిగుర్ల వ్యాధికి కారణం అవుతుంది. పాచి అనేది మన కంటికి కనిపించని పల్చటి పొర పంటి మీద ఏర్పడుతుంది. అది లోపల చిగురు దాకా కూడా వ్యాపించడం ద్వారా బ్యాక్టీరియా అనేది చేరి మీకు చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్ల బ్లీడింగ్ అనేది వస్తుందమ్మా. అది పాచి అనేది రెగ్యులర్ క్లీన్ చేయించుకుంటూ ఉంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ప్లస్ లేజర్ ట్రీట్మెంట్ కూడా చేస్తాం అందుకని. నెక్స్ట్ కరీంనగర్ నుంచి ఉన్నారండి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, టీవీ చూడకుండా మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మరొక లైన్ లో ఉన్నారండి శ్రీనివాస్ గారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, శాంతాదేవి గారు. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. హలో. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. మేడం మాకు ఏమంటే పనులు అయిపోయింది. ఓకే, ఎడమ పక్క పళ్ళు అయిపోతుంది,
పళ్ళు కొంత ఏజ్ వచ్చే కొద్దీ అరిగిపోవడం అనేది సహజం అండి. ఎందుకంటే మనం పళ్ళని డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి మనం తినడానికి చిన్నప్పటి నుంచి 6 సంవత్సరాలప్పటి నుంచి మన పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ పర్మనెంట్ పళ్ళు అవి రావడం దగ్గర నుంచి మనం అన్ని నమిలి కొరికి తింటూ ఉంటాం కాబట్టి పళ్ళు అనేది ఏదైనా ఏ వస్తువైనా వాడే కొద్దీ అరిగిపోవడం అనేది సహజం కదండి. అలాగే పళ్ళు కూడా అరిగిపోతుంటాయి. మీకు ఇప్పుడు 69 ఏళ్ళైనా కూడా మీకు పళ్ళు అరిగిపోయిన వాటికి మళ్ళీ మనం తొడుగులనే వేస్తాము, ఆ నొప్పులు కూడా రాకుండా తగ్గిపోతుంది. లోపల నరం దాకా అరిగిపోయినప్పుడే మీకు నొప్పులు అనేవి వస్తాయండి. అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేసి తొడుగులు అనేది వేస్తాము, దాని ద్వారా మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. మీ న్యాచురల్ దంతాలని తీసేయకుండా వాటితోనే మీరు అన్ని తినగలుగుతారండి. మీరు ఒకసారి 0404142000 కాల్ చేయండి, మీకు ఎక్కడికి రావాలో చెప్తారండి. ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారండి అరుణ్ కుమార్ గారు. హలో, రైట్ మేడం. మనం చూస్తుంటాం మేడం, మార్నింగ్ లెగ్గగానే అందరూ బ్రష్ ఒక గంట సేపు వేస్తారు, 20 నిమిషాలు తోముతూ ఉంటారు, అలాగే బ్రష్ ని అలాగే పట్టుకున్నట్టు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది మన టీత్ కి? అవునండి, మన పళ్ళని ఎడాపెడా దోమేస్తూ ఉంటారు చాలా మంది. బ్రష్ ని కొన్ని సంవత్సరాల పాటు ఒకే బ్రష్ ని మార్చకుండా వాడేస్తూ ఉంటారు, లేదంటే మీరు అన్నట్టు నములుతూ ఉంటారు బ్రష్ ని. యాక్చువల్ గా బ్రషింగ్ అనేది 2-3 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. మనం ఆ బ్రష్ అనేది ఫ్రీక్వెంట్ గా మార్చుకుంటూ ఉంటే 1 or 2 మంత్స్ కన్నా ఎక్కువ వాడకుండా సరిపోతూ ఉంటుంది. అంటే మనం పేస్ట్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారండి, రెగ్యులర్ గా ఒకటే పేస్ట్ వాడాలా లేదంటే చేంజ్ చేసినా నో ప్రాబ్లం? అలా ఏం ప్రాబ్లం లేదమ్మా, ఏ పేస్ట్ అయినా కూడా పేస్ట్ అనేది ఒక ఏజెంట్ అంతే మనకి. అంటే బ్రషింగ్ చేయడం కోసం అని చెప్పి ఒట్టి బ్రష్ తో చేస్తే మనకి ఆ ఫీదర్ ఆదు సెలైవేషన్ ఎక్కువ ఉండదు కాబట్టి పేస్ట్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్ప పేస్ట్ లో ఎలాంటి పేస్ట్ వాడినా కూడా ఏం కావాలంటారు. ఓకే అండి, మహబూబ్ నగర్ నుంచి లైన్ లో ఉన్నారు రాజేష్ గారు. హలో చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, మీ సమస్య అంటే చెప్పండి. హలో డాక్టర్. రాజేష్ గారు చెప్పండి. హలో అండి డాక్టర్, నా ఏజ్ 20 అండి. నా మొన్న ఇక్కడ లాస్ట్ లో మోలార్స్ నొప్పులే సార్, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి లాస్ట్ పన్ను వస్తుంది, దానికి కరెక్ట్ ప్లేస్ లేదు అలా అని చెప్పారా. చిన్న పొండులోకి ఏదో ఫ్లూయిడ్ లాగా వస్తున్నట్టుంది, కొంచెం స్మెల్ వచ్చింది 2 డేస్ సార్, లైట్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు దానికి ఏమంటారా? సాధారణంగా జ్ఞానదంతాలని వస్తుంటాయమ్మా మీ వయసులో. ఆ జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు కొంత ఇన్ఫెక్షన్ వస్తుంటుంది, ఎందుకంటే పన్ను వచ్చేటప్పుడు పంటి పైన ఉండే చిగురు ఓపెన్ అవుతుంది కదమ్మా, ఆ ఓపెన్ అయిన చిగురులో మీరు తిన్న ఆహార పదార్థాలు అవి దూరిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది చీమ్ పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది, అందువల్లనే మీకు నొప్పి రావడం జరుగుతుంది. అది క్లీన్ చేసుకుంటూ అంటే మీరు కొంచెం బ్రషింగ్ అది చేసుకుని ఏదైనా తినగానే బాగా నోరు పుక్కులు ఇచ్చటము అలాంటివి చేస్తే టెంపరీ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే టూత్ అనేది కరెక్ట్ గా పొజిషన్ లో ఉందా, స్ట్రెయిట్ గా ఉందా, లేకపోతే అడ్డంగా ఉందా అనేది ఒక ఎక్స్రే తీసి దాన్ని ఉంచాలా తీసేయాలా అనేది మీకు డాక్టర్ గారు సజెషన్ ఇస్తారమ్మా. ఎందుకంటే ఒక్కొక్కసారి అడ్డం తిరిగి వస్తే ఆ పన్ను వచ్చే అవకాశం ఉండదు మీకు, సో ఆ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. జ్ఞానదంతాలనే మనకి కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు, మిగతా 28 పళ్ళు మనకి నమలడానికి సరిపోతాయి. జ్ఞానదంతాల వల్ల మనకేం పెద్ద ఉపయోగం ఉండదు, కాకపోతే వాటి వల్ల మనకేమి ఇబ్బంది లేదనుకోండి, తీయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే మేడం, దంతాలలో వచ్చే సమస్యలు అంటే ప్రధానంగా ఎత్తుపళ్ళు కావచ్చు, రక్తం రావడం, చిగుల నుంచి రక్తం కావచ్చు, వంకర పళ్ళు కావచ్చు, అలాగే నోటి నుంచి దుర్వాసన కావచ్చు, అన్ని దంత సమస్యలకు పార్థ డెంటల్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో మా దగ్గర అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ దొరుకుతుందమ్మా. ఇప్పుడు చిగుళ్ళ వ్యాధులకు కావచ్చు, మనం ప్రతి బ్రాంచ్ లో కూడా మనకు 38 బ్రాంచ్లు ఉన్నాయి, అన్ని బ్రాంచ్ల్లో కూడా మనం లేజర్ ఎక్విప్మెంట్ అనేది, ఇప్పుడు దంతాల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పేషెంట్స్ కి చూపించడానికి ఉపయోగపడే ఇంట్రావరల్ కెమెరాస్ కానీ, స్కేలింగ్ చేయడానికి, క్లీనింగ్ చేయడానికి కానీ, అల్ట్రాసౌండ్ స్కేలర్స్ లాంటివి కానీ, ఇప్పుడు అలాగే ఇంప్లాంట్స్ వేయడానికి కూడా ఫిజియో డిస్పెన్సర్ అనేది లేటెస్ట్ అనమాట, అలాంటి వాటితో వేయడం. ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కి ఇప్పుడు రూట్ కెనాల్స్ కూడా మనం ఎంతో ఆధునికమైన ఎక్విప్మెంట్ తో చేస్తూ ఉన్నాం. అంటే ఇంత ముందు రోజుల్లో చేత్తో చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, మామూలుగా దానికి కూడా ఒక ఎక్స్మార్ట్ అనే ఒక ఆధునికమైన ఎక్విప్మెంట్ ఉందన్నమాట. అది ప్రతి ఒక్క బ్రాంచ్ లో అవైలబిలిటీ ఉంది, అలాగే స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్ గా దొరుకుతుంది వాళ్ళకి, పేషెంట్స్ కి ఎవరు వచ్చినా కూడా ఎక్కువ సార్లు తిప్పే అవసరం ఉండదు. వాళ్లకు తగ్గట్టు అపాయింట్మెంట్స్ ఇవ్వడం, ఎలాంటి ఏ టైం కావాలి అంటే ఆ టైంకి, ఎక్కువ సార్లు తిప్పకుండా, పెయిన్ లేకుండా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోజుల్లో మనం ఇవ్వగలుగుతున్నాం పేషెంట్స్ కి.
అలాగే మేడం, మనం పెద్దవాళ్ళు చూస్తూ ఉంటాం ఏది తింటే పళ్ళకి ఏది ఎఫెక్ట్ కొంచెం కేర్ తీసుకుంటాం, కానీ చిన్నపిల్లలు మాత్రం అలా కాదు. వాళ్ళు ప్రతిసారి చాక్లెట్స్ బిస్కెట్స్ అని ఎంత మారం చేసి గొడవ చేసిన తింటూ ఉంటారు. అంటే పేరెంట్స్ కూడా అలాగే వాళ్ళు ఏడుస్తూనే ఇప్పిస్తూ ఉంటారు. అంటే అలాంటి పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? యాక్చువల్ గా పిల్లలకి జంక్ ఫుడ్ అనేది అలవాటు చేయకుండా ఉండడం మంచిది. ఆ జంక్ ఫుడ్ కావాలి నేర్చినప్పుడు ఫ్రూట్స్ అలవాటు చేయాలి. యాక్చువల్ గా పిల్లల్లో ఎక్కువ మందికి అప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్, కానీ కూరగాయలు ఫ్రూట్స్ అనేది మనం మామూలుగా జనరల్ గా చెప్పినట్టు, అందరికి చెప్పినట్టు పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయాలి. కాకపోతే పిల్లలు ఏంటంటే మనకు వినరు, మాట వినరు, లేదంటే తినాలంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకి కూడా మనం మామూలుగా తినే ఆహారం తిన్నప్పుడే ఇవి కూడా ఇచ్చి ఆ ఒక్కసారి రెండు సార్లకి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి తిన్న ప్రతిసారి మనం బ్రష్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మధ్య మధ్యలో కూడా రోజంతా తింటూ ఉన్నారనుకోండి, అప్పుడు పళ్ళల్లో పుచ్చు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు బాధపడతారు, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా వాళ్ళతో పాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఆహారం తీసుకున్నట్టు రెండు మూడు సార్లు గానీ వాళ్ళకి అదే టైంలో ఇచ్చి మిగతా టైంలో తినకుండా చూసుకోవడం అనేది ఎంతో మంచిది. నైట్ టైం కంపల్సరీ పిల్లలకు కూడా బ్రషింగ్ చేయడం అనేది కంపల్సరీ అలవాటు చేయాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చి దంత సమస్యలు ఎందుకు వస్తాయి, రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే పార్థ డెంటల్ హాస్పిటల్లో ట్రీట్కి సంబంధించి ఎటువంటి వైద్య ఆధునిక వైద్యంలో ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.